నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం వార్తలకు వెళ్ళే ముందుగా హెడ్లైన్స్ అర్నూ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జగన్ రెడ్డి సుడిగాలి పర్యటన పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొని అకాల వర్షంతో దెబ్బతిన్న పంట పొలాలను రోడ్లను పరిశీలించిన ఎమ్మెల్యే జగన్ రెడ్డి డీఎంపీ అంటే ధర్మం తప్పిన ఎంపీ అర్నూలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసి ఎంపీ ధర్మపురి అరవింద్ పై ఫైర్ అయిన అర్నూ ఎమ్మెల్యే జగన్ రెడ్డి కిడ్నీలు చెడిపోయిన కన్న కొడుకును చూసి బాధపడుతున్న తల్లిదండ్రులు ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు ప్రాజెక్టుకు 24000 క్యూసెక్ల వరద నీరు చేరిక ఎస్ఆర్ఎస్ నుంచి 9 గేట్ల ద్వారా దిగువకు నీటిని వదులుతున్న అధికారులు భారీ వర్షానికి నష్టపోయిన ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భరోసా ఇచ్చారు ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మండల పరిషత్ కార్యాలయంలో పీసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు భారీ వర్షాల కారణంగా ఆర్మూర్ ప్రాంతంలో జరిగిన నష్టం పురోగతి పనుల వివరాలు ప్రజా ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రజా ప్రతినిధులు చూడాలని సూచించారు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి నష్టపోయిన ప్రజల వివరాలు సేకరించి వారికి నష్టపరిహారం అందే విధంగా చూడాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నరసయ్య జెడ్పీటీసీ సంతోష్ వైస్ చైర్మన్ షేక్ మున్నా టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పూజా నరేందర్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు గంగారెడ్డి సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు లింబరెడ్డి ఎంపీటీసీలు సర్పంచ్లు నాయకులు తదితరులు ఉన్నారు 20 కిలోలు కాకపోతే 60 కిలోలు తీసుకురండి మీకు నిజమైన తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే ప్రతి ఇంటికి 10000 మేము ఇస్తున్నాం కదా మీరు 40000 రూపాయలు ఇవ్వండి మీకు దమ్ము ఉంటే గాని ముఖ్య ఈ జిల్లా ఎంపీ ఆయన డీఎంపీ అంటే ధర్మం తప్పిన ఎంపీ దిమాక్ తక్కువ ఎంపీ దమాక్ లేని ఎంపీ డీఎంపీ అంటే దేవుడు కరెక్ట్ ఇచ్చినానికి ధర్మపురి ఎంపీ కాదు పీసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అశనగారి జీవన్ రెడ్డి ఆర్మూర్ పట్టణంలో సుడిగాలి పర్యటన చేశారు ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్లో వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు అనంతరం పెరికిట్ మామిడిపల్లిలో పలువురిని ఆయన పరామర్శించారు మామిడిపల్లిలో నూతన 3D కార్ డెక్కర్ షోరూంను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా కార్ డెక్కర్ యాజమాన్యం ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులున్నారు ఆర్మూర్ పట్టణంలో ఎడతెరిపి లేకుండా 8 రోజుల పాటు కురిసిన భారీ వర్షానికి పంట పొలాలు నీట మునిగి రోడ్లన్నీ దెబ్బతిన్నాయి పట్టణంలోని దోబిగడ్ ప్రాంతంలో గుండ్ల చెరువు నిండి నీరు అధిక సంఖ్యలో రోడ్డుపై రావడంతో రోడ్డు దెబ్బతినడంతో పాటు పక్కనే ఉన్న పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి పొలాల్లో మోరం సైతం వచ్చి చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు వ్యవసాయ శాఖ అధికారులు పంట పొలాలు సందర్శించి తమకు న్యాయం జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు అధికారులు సైతం పంటలు పరిశీలించి వివరాలు సేకరించి నివేదిక ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు నిజామాబాద్ రోడ్డులో దెబ్బతిన్న రోడ్డును ఆర్ఎన్బి అధికారులు మరమ్మతుల కోసం పరిశీలించారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కనీస మద్దతు ధర కమిటీని సంయుక్త కిసాన్ మోర్చా రైతు సంఘాలు బహిష్కరిస్తున్నాయని దక్షిణ భారత రైతు సంఘాల సమితి అధ్యక్షుడు కోటపాటి నరసింహనాయుడు తెలిపారు ఆర్మూర్ పట్టణంలోని రైతు భవనంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఈ సందర్భంగా కోటపాటి మాట్లాడుతూ 3 వ్యవసాయ వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకుని కేంద్ర ప్రభుత్వం 29 మంది సభ్యులతో కూడిన కనీస మద్దతు ధర కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని సంవత్సరం కాలాయాపన చేసి ఇప్పుడు 26 మంది తమకు అనుకూలంగా ఉన్నవారిని కమిటీలో ఉంచుకొని కేవలం 3 కోసం సంయుక్త కిసాన్ మోర్చాను సంప్రదించడం జరిగిందని తెలిపారు భారతదేశంలో ఉన్న సంయుక్త కిసాన్ మోర్చా ప్రభుత్వం తీసుకొచ్చిన ఎంఎస్పి కమిటీని బహిష్కరించడం జరిగిందని అన్నారు ఇందుకు నిరసనగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పసుపు రైతు సంఘం ఉపాధ్యక్షుడు మిట్టపల్లి గంగారెడ్డి డివిజన్ అధ్యక్షులు చిన్నారెడ్డి తదితరులు ఉన్నారు రద్దు చేసి ఫ్రెష్ గా మళ్ళీ దేశంలో ఉన్నటువంటి నిజమైన రైతు నాయకులను నిజమైన దేశ మరి ఎక్స్‌పర్ట్స్ ని మాత్రమే తీసుకొని కొత్తగా కమిటీని వేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం మేము ఈరోజు దక్షిణ భారత రైతు సంఘాల సమాఖ్య తరపున దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం ఖండిస్తున్నాం మేమందరం కూడా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఉపసంహరించుకోవాలా లేకపోతే పెద్ద ఎత్తున మరి ఉద్యమాన్ని చూడబోతున్నారు ఎప్పుడైనా అంటే రైతు ఎద్దేసిన వ్యవసాయము రైతు దేశ రాజ్యం బాగుపడదన్న నానుడి ఉంది కాబట్టి
మీరు రైతుల కొరకు చేయకపోతే ఎప్పుడు కూడా మీరు కూడా గతి కూల్చక తప్పదు. రైతులు మీ వెంబడి ఉండి పోరాటం చేస్తారు కాబట్టి అందుకొరకు మీరు ఈ చట్టంలో రైతు నాయకులను తీసుకోవాలా. కన్న కొడుకు చిన్న వయసులోనే రెండు కిడ్నీలు చెడిపోవడంతో కిడ్నీ మార్పిడి చేయించడానికి డబ్బులు లేక ఆపన్న హస్త కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. ఆర్మూర్ మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన 9 సంవత్సరాల నిమ్మల వీరేంద్ర చికిత్స కోసం తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఆర్మూర్ మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన నిమ్మన ముఖేష్, నిమ్మన నాగలతల కుమారుడైన నిమ్మన వీరేంద్ర ఒకటే కిడ్నీతో పుట్టాడు. వీరేంద్ర తల్లిదండ్రులు 9 సంవత్సరాల నుంచి కుమారుడికి హాస్పిటల్లో చికిత్స చేయిస్తూనే ఉన్నారు. హైదరాబాద్లోని ఓ హాస్పిటల్లో వీరేంద్రకు చెకప్ చేయించగా ఉన్న ఒక కిడ్నీ 30% మాత్రమే పనిచేస్తుందని, వెంటనే కిడ్నీ మార్పిడి చేయాలని, మార్పిడి కోసం 15 లక్షల వరకు ఖర్చవుతుందని డాక్టర్లు తెలిపారు. 9 సంవత్సరాల నుంచి హాస్పిటల్లో ఖర్చు పెట్టుకుంటూ వస్తున్నామని, కిడ్నీ మార్పిడి కోసం డబ్బులు సరిపోవడం లేదని, దాతలు మంచి మనసుతో సహకరించి తమ కుమారుడిని ఆదుకోవాలని తల్లిదండ్రులు ప్రార్థిస్తున్నారు. సహకరించేవారు 9848487519 నంబర్ కు సంప్రదించగలరని వారు కోరుతున్నారు. చిన్నప్పటి ప్రేమలో వేయించుకుని పుట్టినప్పటి తండ్రి మొత్తం హాస్పిటల్ అని చెప్పి చుట్టే అయిపోయింది మరి అంత ఖర్చు పెట్టిన ఇప్పుడు ఎవరైనా దాతలు ఉంటే బాబును ఖర్చు. వేల్పూర్ మండలంలోని పచ్చలనడుకుల గ్రామంలో రాష్ట్రీయ బాల స్వస్తి కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు డాక్టర్ ప్రత్యూష రాణి ఆధ్వర్యంలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రత్యూషరాణి మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు ఈరోజు హెల్త్ క్యాంప్ నిర్వహించి పాఠశాలలోని 380 మంది విద్యార్థులకు జనరల్ చెకప్ చేయించడం జరిగిందని అన్నారు. మొదట పిల్లలకు వయసుకు తగ్గట్టుగా బరువు ఎత్తు ఉన్నదా లేదా అని తెలుసుకోవడం జరిగిందని, అదేవిధంగా ఫిజికల్గా వారిని పరీక్షించి వ్యక్తిగతంగా ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే అడిగి తెలుసుకోవడం జరుగుతుందని అన్నారు. సాధారణ జలుబు జ్వరం ఉన్నట్లయితే తక్షణమే ఇక్కడ మందులు ఇవ్వడం జరుగుతుందని, మిగతా సమస్యలు దంత టాన్సిల్స్ మరియు కాంప్లికేట్ సమస్యలు ఉంటే నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రత్యూష రాణి, సర్పంచ్ శ్వేత గంగారెడ్డి, ప్రధాన ఉపాధ్యాయులు సురేష్, ఆరోగ్య సిబ్బంది అఖిల, దీనజ, కల్పన మరియు ఏఎన్ఎంలు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. కాఫ్, కోల్డ్, ఫీవర్ ఉంటే మేము వెంటనే టాబ్లెట్స్ ఇచ్చేస్తాం. లేదు, టాన్సిలైటిస్ ఉన్నాయి, డెంటల్ కేరీస్ ఉన్నాయి, విజన్ ఇంపేర్మెంట్ ఉంది అంటే మేము నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో మాకు బీఐసి అనేది సపరేట్ వింగ్ ఉంది, అక్కడ మేము రిఫర్ చేసిన పిల్లల్ని మేము అక్కడ వెళ్ళి వీక్లీ వన్స్ పిల్లల్ని మా వెహికల్లో తీసుకెళ్లి అక్కడ చూపించడం జరుగుతుంది. మొబైల్ దుకాణాలలో సెల్ ఫోన్లు దొంగలించిన 4 కూడిన ముఠాను అరెస్టు చేసిన పోలీసులను సిపి నాగరాజు అభినందించారు. నగరంలోని శ్రీదేవి థియేటర్ ముందు 5 మొబైల్ ఫోన్ దొంగలను ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డి విజయ్ బాబు తన సిబ్బంది శ్రావణ్, ఎంఏ షకిల్, రమణ కుమార్లతో కలిసి పట్టుకున్నారని సిపి కేఆర్ నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పోలీస్ అధికారులను అభినందించారు. మొబైల్ దొంగతనం కేసులో నిందితులైన షేక్ రఫీ, జుబేర్, ఇర్ఫాన్, దాత్రిక, సంజయ్, షేక్ షాబాజ్లను అరెస్టు చేసి 22 సెల్ ఫోన్లు, 2 బైక్లను స్వాధీనం చేసుకున్నామని సిపి కేఆర్ నాగరాజు తెలిపారు. నిందితులు బైక్లపై వెళ్తూ మాట్లాడుతున్న వారి మొబైల్ ఫోన్లను లాక్కోవడం టార్గెట్గా చేసుకున్నారు. బండ్లను సీజ్ చేయడం జరిగింది. ఇందులో మెయిన్గా షేక్ రఫీక్ అండ్ షేక్ జుబేర్, షేక్ ఇర్ఫాన్, ఇంకొక జువెనల్, అలాగే వీళ్ళంతా కలిసి రద్దీగా ఉన్న మార్కెట్లలో సెల్ ఫోన్లను దొంగతనం చేసి దాత్రిక్ సంజయ్ అండ్ షేక్ సభాష్ వీళ్ళతో కలిసి వీళ్ళని ప్రోత్సహించి ఈ దొంగతనం తీసుకొచ్చిన సెల్ ఫోన్లు నమ్మి వీళ్ళు జల్సాలకు వాడుకోవడం జరుగుతుంది పైసలను. సో వీళ్ళందరూ ఈ యొక్క స్మార్ట్ ఫోన్స్ అన్నీ రికవర్ చేసి ఈరోజు వీళ్ళని కోర్టుకు పంపడం జరిగింది. ఈ యొక్క బైక్స్తో వీళ్ళు సరదాగా తిరగడం, సెల్ ఫోన్లు అమ్మి పెట్రోల్ వాడడం, తర్వాత తమ ఖర్చులకు డైలీ వ్యసనాలకు అలవాటు పడి ఈ వ్యసనాలకు
ఈ స్మార్ట్ ఫోన్లు అమ్మి వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నారు. ధరలు పెరగడంతో పార్లమెంట్లోని గాంధీ విగ్రహం వద్ద తెలంగాణ ఎంపీలు ఆందోళనలో పాల్గొని నిరసన తెలిపారు. బీజేపీ పార్టీ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం అవుతున్న నేపథ్యంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు పార్లమెంట్లోని గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. లోక్సభ రాజ్యసభకు చెందిన టీఆర్ఎస్ ఎంపీలు గాంధీ విగ్రహం ముందు ప్లగార్డులు ప్రదర్శించి మోదీ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేశవరావు, నామ నాగేశ్వరరావు, సంతోష్, దీవకొండ దామోదర్ రావులతో పాటు ఇతర ఎంపీలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. అయితే ధరలు పెరుగుదల అంశంపై అంతకు ముందు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. లోక్సభ రాజ్యసభలలోనూ విపక్ష సభ్యులు వెల్లోకి దూసుకువెళ్లి ఆందోళన చేపట్టారు. రెండు సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. మహిళా సంఘాలకు ఎంతైనా తోడ్పాటు అవసరమని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని అమృత్ గ్రౌండ్ హోటల్లో స్వయం సహాయక సంఘాలకు రుణ ప్రక్రియపై బ్యాంకు అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళా సంఘాలకు మరింత చేయూతనివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఐకేపీ ఉద్యోగులు చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. స్వయం సహాయక సంఘాలకు లింకేజీ రుణాలు, స్త్రీనిధి రుణాలు ఇవ్వడంతో ఈ సంవత్సరం కామారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ త్రోత్రే, డిఆర్డీఓ సాయన్న, అడిషనల్ డిఆర్డీఓలు మురళి, మధుసూదన్, నాబార్డ్ ఏజీఎం నాగేష్, చీఫ్ మేనేజర్ ప్రసాద్, డిపిఎంలు రవీందర్, నీలిమ, ఉమ్మడి జిల్లాల మేనేజర్లు, ఫీల్డ్ ఆఫీసర్లు పాల్గొన్నారు. బోధన్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. అత్యధికంగా వర్నిలో 90.4, బోధన్లో 70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు 54.6 మిల్లీమీటర్ల రికార్డు అయ్యింది. మరో 2 రోజుల పాటు ఇదే తీరు కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. మోస్రాలో 79.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బోధన్ 70, కమ్మర్పల్లి 66.3, చందూర్ 65, బాల్కొండ 63.9, రుద్రూర్ 63.3, దర్పల్లి 63 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏర్గట్ల 60.3, మోర్తాడ్ 59.2, కోటగిరి 59, ముక్కాల్ 57.3, నందిపేట్ 54.9, మోపాల్ 53.3, సిరికొండ 52.4, ఎడపల్లి 52.3, రెంజల్ 50.9, భీమ్గల్ 49.8, ఇందర్వాయి 48 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఆర్మూర్ 46.9, మెండోరా 46.8, నవీపేట్ 46, డిచ్పల్లి 45.6, వేల్పూర్ 43.3, మాక్లూర్ 42.3, జగన్పల్లి 29.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎగువ ప్రాంతం నుంచి 40,000 క్యూసెక్కుల నీరు ఎస్ఆర్ఎస్పీకి చేరడంతో 9 గేట్ల ద్వారా నీటిని కిందికి వదులుతున్నారు డ్యాం అధికారులు. ఉదయం 9 గంటలకు 9 గేట్లు ఎత్తి 24,984 క్యూసెక్కులు, 10:30 18 గేట్లను పెంచి 49,968 క్యూసెక్కులు, మధ్యాహ్నం 12:45 22 గేట్లు పెంచి 74,952 క్యూసెక్కులు, సాయంత్రం 6:10 26 గేట్లకు పెంచి 99.940 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులుగాగా ప్రస్తుతం 1,088.30 అడుగుల వద్ద 77.383 టీఎంసీలు నిల్వ ఉంది. వరద కాల్వకు 15,000, కాకతీయ కాల్వకు 3,500, ఎస్టేప్ గేట్ల ద్వారా 2,500, మిషన్ భగీరథకు 152 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుతో మంచి లాభాల పాటలో కొనసాగుతుంది ఆర్టీసీ. ఆర్టీసీ డిపోలు క్రమంగా లాభాలు ఆర్జించడం మొదలుపెట్టాయి. దాదాపు 8 ఏళ్ల తర్వాత 19 డిపోలు లాభాలను సమకూర్చుకున్నాయి. మొత్తం 97 డిపోలున్న సంస్థ ప్రతి నెల 100 కోట్లకు తగ్గకుండా నష్టాలు చవిచూస్తున్న నేపథ్యంలో ఇది వెలుగురేఖలా కనిపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్లో కేవలం 4 డిపోలు, మే నెలలో 8 డిపోలు లాభాలు చవిచూడగా జూన్లో లాభాలు సాధించిన డిపోల సంఖ్య 19కి చేరినట్టు అధికారులు తేల్చారు. జూన్లో ఈ డిపోల మొత్తం లాభాలు 7.43 కోట్లు. జూన్కు సంబంధించి ఆర్టీసీ సంస్థ మొత్తం నష్టాలు 52.67 కోట్లు, వెలిసి మొత్తం 40 కోట్ల వరకు నష్టం తగ్గినట్టు తెలుస్తోంది. 2022 మే నెలలో డిపోల వారి లాభాలు
పరిగి 2.53 లక్షలు, జహీరాబాద్ 6 లక్షలు, నిజామాబాద్ 1 డిపో 11.75 లక్షలు, మిర్యాలగూడ 38.53 లక్షలు, పికెట్ 62.46 లక్షలు, హైదరాబాద్ 1 డిపో 1.45 కోట్లు, హైదరాబాద్ 2 డిపో 1.28 కోట్లు, యాదగిరిగుట్ట 2.62 కోట్లు చొప్పున లాభాలు సాధించాయి. విరిసి ఈ 8 డిపోలు 6.5 కోట్ల లాభాలు సాధించి పెట్టాయి. హైదరాబాద్ 1-2 పికెట్ మణుగూరు, దేవరకొండ, భద్రాచలం, కరీంనగర్, జగిత్యాల, వేములవాడ, యాదగిరిగుట్ట, పరిగి, వరంగల్ 1, సత్తునపల్లి, నిర్మల్, గోదావరికని, నిజామాబాద్ 1, సూర్యాపేట్, నల్గొండ, కోదాడ. నందిపేట మండల కేంద్రంలో మండల పరిషత్ నిధులతో సిసి డ్రైనేజ్ను ప్రారంభించిన స్థానిక ఎంపీటీసీ ఎర్రం నవనీత మురళి స్థానిక నందిపేట మండల కేంద్రంలో 13వ వార్డులో మండల పరిషత్ నిధులతో సిసి డ్రైనేజీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మండల పరిషత్ ఎంపీపీ వాకిడి సంతోష్, జెడ్పీటీసీ ఎర్రం ముత్యం, కోఆప్షన్ మెంబర్ సయ్యద్ హుసేన్, నందిపేట గ్రామ సర్పంచ్ వాణి తిరుపతి, స్థానిక వార్డు మెంబర్ రాజుల లక్ష్మి, దాబా గంగన్న రఫీక్, పంచాయతీ రాజు కిషన్, పంచాయతీ సెక్రటరీ సౌమ్య, టీఆర్ఎస్ నాయకులు దుబాయ్ సీను, సంతోష్ కాలనివాసులు తదితరులు పాల్గొన్నారు. నందిపేట మండలం వెల్మల్ జిల్లా పరిషత్ హైస్కూల్లో గోర్తీశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో పాఠశాలలో టాప్ జీపీఏ వచ్చిన ఇద్దరు అమ్మాయిలు శ్రీనిత్య రుచితులకు తలా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. గోర్తీశ్వర ట్రస్ట్ వ్యవస్థాపకులు ఉషా బాల పవన్ కుమార్ ఆర్థిక సహాయంతో గత 6 సంవత్సరాలుగా పాఠశాలలో ఉన్నత చదువుల కొరకు విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రధానోపాధ్యాయులు ఎంఈఓ శ్రీనివాసరెడ్డి, ట్రస్ట్ ప్రతినిధులు తిరుపతి రెడ్డి, ఎండి నాజర్, సంజీవ్, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. డొంకేశ్వర్ గ్రామంలో ఈరోజు కళ్యాణలక్ష్మి మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ సంతోష్ మాట్లాడుతూ, మన రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఉన్నారని, మొన్న పడిన వర్షాలకు నష్టానికి తెలంగాణ ప్రభుత్వం మద్దతుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇందులో భాగంగా నందిపేట ఎంపీపీ సంతోష్, డొంకేశ్వర్ సర్పంచ్ ఛాయచందు, ఎంపీటీసీ శ్రీకాంత్, సొసైటీ చైర్మన్ రాజ్భరత్, తెరాస ఎస్సీసీల అధ్యక్షుడు సంజీవ్, మండల జనరల్ సెక్రటరీ మహమ్మద్ అక్బర్, తెరాస ప్రెసిడెంట్ సాగర్ యాదవ్, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు మల్లారెడ్డి, కుంట రాములు, తెనుగు గంగారం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పేరు పేరున గుర్తు చేసుకొని రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ మన తెలంగాణ ప్రభుత్వంకు అండగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఈరోజు భారతదేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వంలో ఇవ్వడం జరుగుతున్నది. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్లు, ఎల్ఓసీలు, ఇట్లా ప్రతి ఇంట ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంట్లో అందుతున్నాయి. అందరు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ రాబోయే సంవత్సరం తర్వాత ఎన్నికలని, ఈ ఎన్నికలకు ప్రతి ఒక్క డొంకేశ్వర గ్రామంలో ప్రతి పౌరుడు టీఆర్ఎస్ ప్రభుత్వంకు మద్దతుగా ఈ సంక్షేమ కార్యక్రమాలు లబ్ధి పొందినటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి యువకులు కానీ రైతులు కానీ రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంకు పూర్తి మెజార్టీ మేము డొంకేశ్వర గ్రామంతో ఇస్తామని. బాల్కొండ మండల కేంద్రంలోని ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గ్రామంలో ఖాళీగా ఉన్న స్థలాల్లో భారీగా నీరు చేరడంతో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఎంపీడీఓ సంతోష్ కుమార్, స్థానిక సర్పంచ్ భూస సునీత, ఉప సర్పంచ్ షేక్ అహబ్, ఎంపీపీ లావణ్య లింగగౌడ్, పంచాయతీ కార్యదర్శి నల్లగంటి నర్సయ్య, వార్డు సభ్యులు పుప్పాల లావణ్య విద్యాసాగర్తో కలిసి మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీ, వినాయక్ నగర్ కాలనీలో నిల్వ ఉన్న నీటిని జేసీపీ సహాయంతో తీసివేయడం జరిగిందని వారు తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా బాల్కొండ నుండి బోదేపల్లి వెళ్లే దారిలో రోడ్డుకు ఇరువైపులా ఉపాధి హామీ కూలీలు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభాకర్, సీనియర్ మేట్ సురేష్, స్థానికులు శ్రీనివాస్, నర్సయ్య, మల్లయ్య, గ్రామ పంచాయతీ సిబ్బంది సతీష్, గంగాధర్, అలీన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సుడిగాలి పర్యటన. పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొని అకాల వర్షంతో దెబ్బతిన్న పంట పొలాలను, రోడ్లను పరిశీలించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. డిఎంపి అంటే ధర్మం తప్పిన ఎంపీ. ఆర్మూర్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసి ఎంపీ ధర్మపురి అరవింద్ పై ఫైర్ అయిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. కిడ్నీలు చెడిపోయిన కన్న కొడుకును చూసి బాధపడుతున్న తల్లిదండ్రులు, ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు. ప్రాజెక్టుకు 24,000 క్యూసెక్ల వరద నీరు చేరిక. ఎస్ఆర్ఎస్పీ నుంచి 9 గేట్ల ద్వారా దిగువకు నీటిని వదులుతున్న అధికారులు.
ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.